హాయ్ వ్యూయర్స్, ఈ నెల 26న భారత్ బంద్ ఉండబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే లాస్ట్ మినిట్ లో కూడా వాళ్ళు చేంజెస్ చేస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఆ న్యూస్ మీకు ఇవ్వలే. బట్ ఈరోజు అఫీషియల్ వేలో మరణాలు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈసారి ఏకంగా ఆల్రెడీ ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT అఖిల భారత వర్తక సమాఖ్య వీళ్ళ టీం ఆల్రెడీ చెప్పున్నారు 26న భారత్ బంద్ ఫిక్స్ నో డౌట్ అని. అయితే ఈరోజు జస్ట్ కొద్దిసేపు క్రితం 40,000 ట్రేడ్ అసోసియేషన్లు కూడా మద్దతు ఇస్తున్నాయి, మాకు భారతదేశ వ్యాప్తంగా మొత్తం 1500 చోట్ల ధర్నాలు చేయబోతూ ఉన్నాము. ఆ రోజు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AITWA వాళ్ళు కూడా మాకు పూర్తి మద్దతు తెలిపారని చెప్పేసి అన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా మద్దతు తెలుపుతున్నాయంటే దాని అర్థం నాకు తెలిసి 26వ తారీఖున ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ చిన్నపాటి గూడ్స్ వెహికల్స్ ఉంటే చూసారా, అవి కూడా వాళ్ళు ఆపే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకైనా బెటర్ మీరు రేపు ఈవినింగ్ రేపు ఆఫ్టర్నూన్ రేపు మార్నింగ్ 26వ తారీఖు కూడా ఏమైనా తెచ్చుకోవాల్సినవి ఉంటే ముందు తెచ్చిపెట్టుకోండి. మాక్సిమం ఇబ్బంది రాకపోవచ్చు, ఇన్ కేస్ ఎక్కడ ఇబ్బంది కనుక పడాల్సి వచ్చినట్టయితే ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త అని చెప్తున్నా. తర్వాత అసలు వీళ్ళు 26వ తారీఖున బంద్ ఎందుకు చేస్తున్నారు, అది మెయిన్ మనకు కావాలి. ఫస్ట్ థింగ్, అత్యంత క్రూరాతి క్రూరంగా ఉంది జిఎస్టీ విధానం, మా వల్ల కావట్లేదు బాబోయ్, గతంలో ఎలాగ ఉంది ఇప్పుడు ఎలాగ ఉంది, ఏంటి ట్యాక్స్ సిస్టమ్ మా వల్ల వద్దు, ముందు జిఎస్టీ విధానాన్ని సమీక్షించాలి, పూర్తి ఎత్తిమని కోరట్లా సమీక్షించండి, దానిలో మార్పు చెప్పులు బోర్డు అన్ని చెయ్యాలి, నెల నెల లేదంటే 3 నెలలు మా వల్ల కావటం లేదు బాబు ఈ ట్యాక్సులు, ఈ జిఎస్టీ మళ్ళీ పే చెబితే మాకు వచ్చేసి రిటర్న్స్ రాకపోవడం, 7 లక్షల తలనొప్పులు ఉంటున్నాయి, ఇన్పుట్ సబ్సిడీలు అవని ఇవని, సో అందులో సరిచేయాల్సినవి చాలా ఉన్నాయి, వాటిని సరిచేయండి అంటున్నారు. నెక్స్ట్, కొత్త ఈవే బిల్ విధానం తీసుకువచ్చారు, దీనివల్ల ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయంట, సో దానిని రద్దు చేయమంటున్నారు. అండ్ మరికొన్ని నిబంధనలు మాకు ఏవైతే ఏ మాత్రం ఫ్రెండ్లీగా తీసి పక్కన పెట్టండి, కొంచెం అర్థమయ్యేటట్టు కూడా లేకుండా ఉన్నాయి, చాలా అయితే చాలా ఇబ్బందులు పడిపోతున్నాము ఆల్ ఇండియా వైడ్గా, సో వాటిని ఎత్తేయండి అంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి, ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఏంటో తెలుసా, ఈ రాష్ట్రంలో ఒక రేటు ఉంటుంది డీజిల్, పక్క రాష్ట్రంలో ఒకటి ఉంటుంది, ఇలా వద్దు, పెట్రోల్కి మీకు నచ్చినట్టు వేసుకోండి బిల్లులు అంటే రేట్లు, డీజిల్కి మాత్రం ఆల్ ఇండియా వైడ్ ఒక రేటు పెట్టండి అంటున్నారు. డీజిల్ వాడేది ఎక్కువ దేనికండి, లారీలకే కదా, మాక్సిమం మహా అయితే బస్సులకి, అంటే గూడ్స్ రిలేటెడ్ లేదంటే హెవీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ యూజ్ చేస్తూ ఉంటారు. మాక్సిమం లైట్ మోటార్ వెహికల్స్ ఉంటాయి, LMVs మనం వాడే కార్లు మీద డీజిల్ వర్షన్ ఉంటుంది, పెట్రోల్ వర్షన్ ఉంటుంది. సో కమింగ్ టు పాయింట్, మాక్సిమం ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వాడే వెహికల్స్ అన్నిటికీ డీజిలే కాబట్టి ఇంధనం, దానికి ఆల్ ఇండియా వైడ్గా ఒకటే రేటు పెట్టండి అన్నారు. ఇది గనక ప్రభుత్వం గనక ఓకే చేస్తే త్వరలో డీజిల్ జిఎస్టీ పరిధిలోకి వెళ్తుంది, ఇండియా మొత్తం ఒకే రేటు ఉంటుంది, అప్పుడు కాస్ట్ తగ్గుతుంది. తర్వాత పెట్రోల్ కూడా చూస్తూ ఊరుకుంటారు మిగతా ఊరుకోరు, దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి పట్టుకెళ్ళిపోతారు, అప్పుడు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి. సో ఈ బంద్కి వీలైతే మీ వంతు కూడా సహకారం అందించండి, ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు హార్డ్లీ 4 to 6 hours అలా 3 to 4 hours నుంచి ఎక్కువసేపు చేయరు. సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నాను చూడండి, కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తలపెట్టినటువంటి ఈ బంద్ ముఖ్యంగా జిఎస్టీ విధానాన్ని సమీక్షించాలి, కొత్త ఈవే బిల్ విధానం రద్దు చేయాలి, అండ్ మరికొన్ని నిబంధనలు రద్దు చేయాలి, మరికొన్ని సవరించాలి అని. దీనికి 40,000 ట్రేడ్ అసోసియేషన్ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి, వీళ్ళకి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. ఆ రోజు మాక్సిమం ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి బంద్ పలికే అవన్నీ కూడా ఆగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని చోట్ల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు కూడా మద్దతు ప్రకటించాయి. సో కన్క్లూజన్, 26వ తారీఖున బంద్ ఫిక్స్, ఆల్ ఇండియా వైడ్ గా ఉన్నటువంటి 40,000 ట్రేడ్ అసోసియేషన్లు యూనియన్లు మొత్తం కలిపి బంద్ చేస్తూ ఉన్నాయి, అన్ని రాష్ట్రాల యూనియన్లు మద్దతు తెలుపున్నాయి. మరి ఆ రోజు బంద్ ప్రశాంతంగా గనక జరిగితే మాత్రం 4 నుంచి 6 గంటలలోపు కంప్లీట్ అయిపోతే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడన్నా ఏదన్నా మొన్న రిపబ్లిక్ డే రోజు కానీ రైతుల విషయంలో కానీ జరిగినట్టు ఏదైనా జరిగినా, మధ్యలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వచ్చిందిలో యాడైనా, ఆ రోజు ఏం జరుగుతుందో ఏంటో ఊహించడం. బట్ 26వ తారీఖుకి అవసరమైనటువంటి అన్ని కూడా, అంటే ఈ నెల 22 ఎల్లుండే, అవసరమైన ముందే తెచ్చిపెట్టుకోండి, అండ్ మాక్సిమం వీలైతే ఆ రోజు మీ సొంత బొల్లు వాడండి, లేదంటే ఆ రోజు ఉన్న ప్రయాణాలు ఏదైనా దూర ప్రయాణాలు అంటే ఆపుకోండి, మాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి, ఆ ఉండే కొద్దిసేపైనా, ఆఫీసులకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు జస్ట్ కొద్ది గంటలైనా సరే ఇంట్లో ఉండండి, బంద్ ముగిసిందని ప్రకటించగానే హ్యాపీగా వరకు వాళ్ళు చూసుకోండి. థ్యాంక్ యూ.